అంటే మామూలు విషయం కాదు. వీళ్ళిద్దరు టూ స్ట్రాంగ్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలి. ముందుగా శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి, టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం అండి. సినిమా ఫ్రెటర్ నుండి వచ్చిన, తెలుగు సినిమా ఫ్రెటర్ నుండి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. ఐ జస్ట్ రిమెంబర్, నాకు నా చాలా నాస్టాలజీగా ఉందండి. 1999 నుంచి నేను హైదరాబాద్లో ఉండేవాడిని. ఒక 14 ఇయర్స్ ఇక్కడే ఉండేవాడిని. చాలా తెలుగు సినిమాలో కెమెరామెన్గా పనిచేశాను. ఫస్ట్ టైం డైరెక్టర్గా ప్రమోట్ అవ్వడానికి, డైరెక్ట్గా సినిమా చేయడానికి ఫస్ట్ టైం నేను కథ చెప్పింది సురేష్ బాబు గారితో. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. యు బ్లెస్డ్ మీ, యు టోల్డ్ దట్ నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు శివ అని ఆ రోజు చెప్పారు సార్. అది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన గోపిచంద్ గారిని ఈరోజు నేను ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. అంటే నాకు చాలా గుర్తుంది ఆయనకు కథ చెప్పడానికి వెళ్ళేటప్పుడు. ఫస్ట్ టైం ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు ఆ గడప ఉంది దాటే ముందు అనుకున్నాను, ఈ సెకండ్ మన లైఫ్ మారాలంటే దేవుడు మనతో ఉండాలి, గోపిచంద్ గారికి కథ నచ్చాలి అని చెప్పి ప్రేయర్ చేసుకుని లోపల వెళ్ళాను. ఆయనకు బాగా నచ్చింది సినిమా, కూడా పెద్ద హిట్ అయింది. హీ స్టార్టెడ్ మై కెరియర్. థ్యాంక్ యూ గోపిచంద్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ కెరియర్. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ ఆల్ దిస్ లవ్. సూర్య గారి గురించి మీరు ఇంత లవ్ చూపిస్తున్నారు. ఒక విషయం మాత్రం నేను ఆయనతో ఒక 2.5 ఇయర్స్గా నేను ట్రావెల్ అవుతున్నాను. ఆ విషయం నేను ఒక విషయం మాత్రం నేను చూశాను, ఆయన దగ్గర ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఆ ప్రేమకి 100% అరగదు ఆయనకు ఉంది. యాక్చువల్గా ఈస్ అ గ్రేట్ పర్సన్, గ్రేట్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కంగువా సినిమా గురించి చెప్పాలంటే దిస్ ఇస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అండి. 3D లో సినిమా వస్తుంది. ఒక 5 క్లాన్స్ ఒక 1000 ఇయర్స్ బిఫోరు, వాళ్ళ మధ్యలో ఉన్న ప్రేమ, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్, ఇదంతా రాగా, రస్టిక్గా, రుత్లెస్గా దాన్ని యాసిటిస్ అలాగా క్యాప్చర్ చేసుకుని మీకు ముందు తీసుకొస్తున్నాము. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ న్యూ ఎక్స్పీరియన్స్, లార్జర్ దెన్ లైఫ్. ఎప్పుడు న్యూ ఎక్స్పీరియన్స్ని, లార్జర్ దెన్ లైఫ్ని తెలుగు ప్రేక్షకులు యూ విల్ సెలబ్రేట్ అని నాకు నమ్మకం ఉంది. యూ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ DSP గారు. దేవిశ్రీ ప్రసాద్ ఇస్ అ గ్రేట్ బూన్ టు దిస్ ఫిలిం. హీ హాస్ గివెన్ వండర్ఫుల్ సాంగ్స్. ఇప్పుడు సినిమా అయిపోయిందండి, ఇప్పుడు మేము రీరెకార్డింగ్తో సినిమా చూసాం. దేవి గారు ఈ సినిమాని ఇంకా ఒక 10 స్టెప్స్ పైకి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ దేవి గారు ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ సాంగ్స్ యాజ్ వెల్ అస్ గ్రేట్ BGM. అండ్ ఐ షుడ్ థ్యాంక్ జ్ఞానవేల్ రాజ సార్ ఫర్ సపోర్టింగ్ ద విషన్ అండ్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ ఇన్ మై ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గంగువా ఇస్ కమింగ్ ఆన్ నవంబర్ 14th. విత్ ఆల్ లవ్ అండ్ రెస్పెక్ట్ టు యూ, అండ్ ఐ వీ ఎక్స్పెక్ట్ గ్రేట్ హ్యాపీనెస్ ఇన్ యూర్ ఫేసెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. నౌ రిక్వెస్టింగ్ జ్ఞానవేల్ రాజా సార్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ సార్.